ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి డిఐఓ కార్యాలయం వరకు ర్యాలీ తీసి జిల్లా డిఐఓ కార్యాలయం ముట్టడి చేసి అనంతరం డిఐఓ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో చాలా తక్కువ 49% వరకు విద్యార్థులు పాస్ కావడం జరిగిందని, పాస్ అయిన వారిలో కూడా అనేక మంది విద్యార్థులకు తక్కువ మార్కులు రావటం ఇంటర్బోర్డు వైఫల్యానికి నిదర్శనమని తెలిపారు. కరోనా కారణంగా విద్యార్థులకు సరిగ్గా క్లాసులు జరగలేదని, విద్యార్థులు కూడా ఎవరు పరీక్షలు రాయడానికి సంసిద్ధంగా లేని సమయంలో ఎలా రాసినా పాస్ చేస్తాము, నామమాత్రపు పరీక్షలే అన్న ఇంటర్బోర్డు తప్పుడు నిర్ణయాల వలన ఇంత తక్కువ రిజల్ట్ వచ్చిందని తెలిపారు. ఇప్పుడు వచ్చిన రిజల్టులో ఫెయిల్ అయిన విద్యార్థుల్లో కొందరు 10వ తరగతిలో 10 GPA గ్రేడ్ వచ్చిన వారు కూడా ఉండటం ఈ పరీక్షల నిర్వహణ సమంజసం కాదని విషయం తెలియజేస్తోంది. ఇంటర్బోర్డు ఏకపక్ష నిర్ణయాల వలనే ఇలాంటి పరిస్థితి దాపరించిందని భావిస్తున్నారు. విద్యార్థులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నామని, విద్యార్థులకు సరైన న్యాయం జరిగేలా ఎస్ఎఫ్ఐ ఉద్యమిస్తుందని తెలిపారు. నమస్కారం, నా పేరు పుంసోదారు, గౌ జూనియర్ కాలేజు. ఇప్పటి వరకు ఇంటర్ విద్యార్థులు సగంలో 49% కూడా పాస్ కాలేదు. ఎందుకు కాలేదంటే చేసేదంతా ఇంటర్బోర్డు. ఎందుకు చేస్తున్నారు అసలు, ఎందుకు చేస్తున్నారు ఇది? అంటే మళ్ళీ ఫీజులు కట్టించుకుందామనా? అందరూ ఫెయిల్ అవుతున్నారు. ఒక్కొక్క సబ్జెక్ట్ కడదాం అంటే ఒక్క సబ్జెక్ట్ కి 500-600 అంటున్నారు. ఎక్కడి నుంచి కడతాం? మా పేదోళ్ళం, మేము పేదోళ్ళం, మేమేం చేసి కడతాం? మాకు హక్కులు లేవా? మేము హక్కుల కోసం పోరాడతాం. ఇప్పుడు చాలా మంది, నిన్ననే ఒక అమ్మాయి రిజల్ట్ రాక 10 సెకండ్లు కూడా కాలే, 15 సెకండ్లు కాలే, ఒక అమ్మాయి అక్కడ ఎక్కడ మన జగిత్యాల రైల్వే స్టేషన్ గేట్ మీద పడిపోయి చనిపోయింది. ఎవరు దీనికి నిర్లక్ష్యం? ఇంటర్ బోటే నిర్లక్ష్యం. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే మాకు చదువులు రావానా? మేము 10th లో మేము మార్క్సులు తెచ్చుకోలేదా? చాలా మంది ఇలానే చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? మా విద్యార్థులతో మీరు ఆడుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే, మాది పల్లెటూరు, అక్కడ నుండి రావాలంటే ఒకటే బస్సు. ఆ బస్సు మిస్ అయితే ఇక్కడ సార్లు మా మీద ఎక్కి మా తలకాయని పలగొడుతున్నారు. అక్కడ నుండి రావాలన్నా మాకు ఇబ్బంది. ఎందుకు అలా చేస్తున్నారు మీరు? ఇంటర్ బోర్డే మొత్తం చేసేది. సవితారెడ్డి మేడం, మీరు ప్రమోట్ అని చెప్పారు, ప్రమోట్ అని మమ్మల్ని సగం చంపేశారు. మేము సగం ఆశలు ప్రమోట్ అన్న తర్వాతనే మేము ఎగ్జామ్ మీద నిర్లక్ష్యం చేశాం, ఎగ్జామ్ మీద ఆశలు వదులుకున్నాం. మీరు సెకండ్ ఇయర్ సిలబస్ కూడా స్టార్ట్ చేశారు. మాతో మీరు ఆడుకుంటున్నారు. ఇప్పటి నుండి మళ్ళీ ఎవరైనా చనిపోయారో ఎలా గెలుస్తావో మేము కూడా చేస్తాం మేడం. మాకు కూడా నెక్స్ట్ ఇయర్ ఓటాక్ వస్తుంది, అప్పుడు మేము చూసుకుంటాం మేడం. ఏమో అనుకుంటున్నారు మా విద్యార్థులందరూ. మేము ఒకటైతే హైదరాబాద్ వచ్చి గల్లీ గల్లీ నాశనం చేస్తాం మేడం. మేము అన్ని ఏం దేనికోసం చేయడం లేదు మేడం. ఇంటర్ విద్యార్థులు చాలా మంది ఫెయిల్ అయ్యారు, చాలా మంది చనిపోతున్నారు మేడం. ఎందుకు మేడం? 10th లో కూడా చనిపోయారు మేడం, ఇంటర్ వల్లనే చనిపోతున్నారు మేడం. ఇంకోసారి ఇలా చనిపోవడం వలన ఏమైనా అయ్యిందో అనుకో, మేము ఏం చేస్తామో అదే చేస్తాం. హైదరాబాద్ లో వచ్చి ర్యాలీ చేయమనే చేస్తాం. ఎఫ్ఐ తరఫున మాత్రం ఎస్ఎఫ్ఐ, ఈ అన్న మాకు దేవుళ్ళ వచ్చి చాలా సహాయం చేశాడు. ఇంకోటి ఏంటంటే, మా ఫ్రెండ్స్ మేడం, మా ఫ్రెండ్స్ లోనే అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి మా ఫ్రెండే. చనిపోవడానికి కారణం ఇంటర్ బోర్డు. ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా కేంద్రంలో డిఐఓ ఆఫీస్ ముందు ధర్నా వేయడం జరుగుతా ఉంది. ప్రధానంగా ఈరోజు ఇంటర్బోర్డ్ నిర్లక్ష్య కారణంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 51% మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. దీనికి మూల కారణం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఇంటర్బోర్డు. ఎందుకు అంటే, కరోనా వచ్చిన సందర్భంలో విద్యాసంస్థలు ప్రారంభించకుండా, విద్యార్థులకు పాఠాలు చెప్పే లెక్చరర్ పోస్టులు భర్తీ చేయకుండా, కాలేజీలు తెరవకుండా, హాస్టళ్లు తెరవకుండా, కేవలం ఈరోజు పరీక్షలు పెట్టాలని నిర్ణయించి పరీక్షలు పెట్టిన ఇంటర్ బోర్డు ఆ కారణంగానే ఈరోజు విద్యార్థులందరూ ఫెయిల్ అయ్యారు. కానీ ఈ ఫెయిల్ అయిన విద్యార్థుల గురించి పట్టించుకోకపోవడం వల్ల దాదాపు నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 3 విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఇవి ఆత్మహత్యలు కాదు, ఇవి ప్రభుత్వ హత్యలే. ఎందుకంటే ఇంటర్ బోర్డు నిర్లక్ష్యంగా ఈరోజు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. కానీ అదే ఇంటర్ బోర్డు ఈరోజు నిజంగా బాధ్యతయుతంగా వ్యవహరించినట్లయితే ఆ 3 విద్యార్థులు మనకు దక్కేవాళ్లు. దానికి మూల కారణం తెలంగాణ ఇంటర్ బోర్డు. అదేవిధంగా రాష్ట్రంలోని ఇంటర్ బోర్డు కేవలం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని, ఏకపక్ష నిర్ణయాలతో ఏకపక్షంగా వ్యవహరించి కార్పొరేట్ కాలేజీల కోసమే పనిచేస్తా ఉంది. కానీ ఈ రాష్ట్రంలోటువంటి ప్రభుత్వ ప్రైవేట్ కాలేజీల విద్యార్థుల పరిస్థితి ఏంటని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు ఫెయిల్ అయినటువంటి విద్యార్థులందరినీ కూడా పాస్ చేయాలి. ఎవరైనా విద్యార్థులు రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ చేసుకునే అవకాశం ఉంటే తప్పకుండా ఉచితంగా చేయించాలి. అదేవిధంగా 10th క్లాస్లో తినబెట్టని వచ్చినటువంటి వాళ్లు ఈరోజు ఇంటర్మీడియట్ లో ఈ నిర్లక్ష్యంగా ఉండడం వల్ల విద్యార్థులకి కేవలం తక్కువ మార్కులు రావడం జరిగింది. కానీ అలాంటి తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకి ఇంప్రూవ్మెంట్ రాసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించాలి. అదేవిధంగా ఉచితంగా ఇవన్నీ చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐ మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకోసమంటే ఈరోజు చాలా మంది పేద విద్యార్థులు కాలేజీలలో చదువుకుంటా ఉన్నారు.
కానీ వాళ్ళు ఉన్నత చదువులు వెళ్లకుండా మధ్యలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ బోర్డు వివరించే విధానం ఈ రకంగా ఉంది అంటే మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా కూడా తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు వ్యవహరించే విధానాన్ని వ్యతిరేకిస్తూనే అదేవిధంగా నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలి, ఫెయిల్ విద్యార్థులందరినీ పాస్ చేయాలి, ఉచితంగా రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ ఇంప్రూవ్మెంట్ కూడా పరిశ్రమ నిర్వహించాలని ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేయడం జరుగుతా ఉంది. లేకపోతే ఇదే మంచిర్యాల నుంచి ఇదే మిగతా జిల్లాల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్కి వచ్చినా సరే మా విద్యార్థులందరినీ సమస్యలపైన మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతా ఉంది.